దెందులూరు నియోజకవర్గంలో ఆపదలో ఉన్న ప్రజలకు మెరుగైన తక్షణ వైద్యం అందించేందుకు పెదవేగి మండలం కొండలరావుపాలెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద 8108104 వాహనాలను ఎమ్మెల్యే కొటారు అభయ చౌదరి ప్రారంభించారు. 108 వాహనాలను స్వయంగా నడిపి ట్రయల్ రన్ నిర్వహించారు. మెడికల్ వ్యవస్థ రూపురేఖలు మార్చి అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1088 అంబులెన్స్లను ప్రారంభించారని ఎమ్మెల్యే కొటారు అభయ చౌదరి అన్నారు. 2100 జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చి 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా పేద ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అవసరం ఉన్నా 108 వాహనానికి ఫోన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే రావడం జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అభయ చౌదరి తెలిపారు. రాజన్నకి ప్రతిరూపం మన జగనన్నేరా, చిగురించనులే మన స్వప్నాలే, వికసించనులే మన వర్ణాలే, ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా. అన్నదే లేదు కదరా వెనకడుగు వెయ్య నీ ధైర్యం, మన అండై తానుంటాడురా. ఓ యోధుడల్లి కదిలాడు, అభివృద్ధి సాగు చేస్తాడు, మన గుండెల్లో నిలిచాడు. ప్రతిరూపం మన జగనన్నేరా. నిజంగా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందాలి అని చెప్పి రాజన్న ఒక్క అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తాను అని చెప్పటమే కాకుండా ఈరోజు 104 108 అంబులెన్సెస్ని సుమారు 1088 ని ఒకేసారి ప్రారంభించిన ఘనత ఈ భారతదేశం మొత్తంలో కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి, తమిళనాడు అవనియండి, కర్ణాటక అవనియండి, ఢిల్లీ అవనియండి, ప్రతి మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి వాళ్ళందరూ కూడా హర్షిస్తూ ఉంటే, కేవలం ఒకే ఒకటి భారతదేశం అంతా కూడా ఈరోజు హర్షిస్తున్న సమయంలో కేవలం తెలుగుదేశం నాయకులు మాత్రమే ఈరోజు దీనిపై విమర్శిస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా, మీ హయాంలో జివో 514 అని మీరు రిలీజ్ చేసి జివో 514లో సుమారు 365 10 వెహికల్స్, ఎక్కడ 108 అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారా అని చెప్పి వాటిని కండెమ్ చేయమని చెప్పి కండెమ్నేషన్కి 365 వెహికల్స్ని జివో 514లో రిలీజ్ చేసిన మీరు ఈరోజు 1088 వెహికల్స్ని ఒకేసారి లాంచ్ చేస్తే దానిపైన కూడా విమర్శిస్తున్నారు అంటే, నిజంగా ఈ జివో మీరు ఇచ్చారా లేదా అని మిమ్మల్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కరోనా మహమ్మారి సమయంలో పూర్తిగా మెడికల్ వ్యవస్థ యొక్క రూపురేఖలు మార్చాలి, తప్పకుండా మొత్తం ఇదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి అని చెప్పి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి కూడా మెడికల్ వ్యవస్థ యొక్క రూపురేఖలు మార్చాలి అని చెప్పి ఆరోగ్యశ్రీని పశ్చిమ గోదావరి జిల్లాలోనే సుమారు 2100 జబ్బుల్ని ఉచ్చే విధంగా ఆరోగ్యశ్రీలోకి యాడ్ చేసి ఇక్కడ 1000 రూపాయలు దాటితే ఉచిత వైద్యం చేస్తూ ఒక పైలట్ ప్రాజెక్టుగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ప్రాణం పోసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. నిజంగా ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఈ దెందులూరు నియోజకవర్గంలో కూడా ఈరోజు సుమారు 8 104 108 వెహికల్స్ను కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి పేదవాడికి ఎప్పుడు అవసరమైనా, ఎవరికైనా కూడా ఎప్పుడు అవసరమైనా కూడా 104 108 కుయ్యమంటూ ఏ విధంగా అయితే రాజన్న ఉన్నప్పుడు 108 గుర్తొచ్చేదో
మరొకసారి రాజన్నని గుర్తు తెచ్చుకునే విధంగా ఈరోజు 104 108 లాంచ్ చేసినందుకు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా మెడికల్ సిబ్బంది మొత్తానికి కూడా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను।